పాప్కార్న్ ఫ్యాషన్స్ సభ్యులందరికీ వీక్షకులందరికీ శుభాభివందనాలు దేవర్ గురించి ఎప్పుడో ఫిబ్రవరిలో ఉన్నాం మనందరికీ తెలిసిందే ఆ చిత్ర విడుదల ఏప్రిల్ నుండి సెప్టెంబర్కు మారింది అలా మారడం మంచిదైంది అసలు ఎందుకంటే అప్పుడు కొరటాల గారి మీద విపరీతమైన వ్యతిరేకవాదం ఉనింది శ్రీమంతుడి విషయంలో ఇప్పుడు ఆ వార్త తాలకు ప్రభావం లేదనే చెప్పాలి అంతకు మించి ఈ చిత్ర ప్రచారంలో చాలా అద్భుతాలే జరిగిందని చెప్పాలి ఆ అద్భుతాలను వివరంగా మాట్లాడుకునే ముందు మన పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్ కి ఇప్పుడు రెండు వేల ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు వారందరికీ నా ప్రగాఢ ధన్యవాదాలు తెలుగు భాష రోజువారి వాడుకలో ప్రాధాన్యం తగ్గిపోతున్న సమయంలో మన ఈ పాప్కార్న్ ఛానల్ కి విశేష ఆదరణ దొరకడం శుభ పరిణామం మన ఈ ముచ్చట్లు ఇంకా ఎక్కువ మందికి చేరువ చేయాలంటే మీరు కళ్ళు మూసుకొని మన ఈ వీడియోలకు లైక్లు గుద్దేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మహా అయితే ఏమవుతుందండి ఒక స్వచ్ఛమైన తెలుగు ఛానల్ కి ఆదరణ పెరుగుతుంది అంతే కదా అంతే కదా ఇక దేవర ప్రచార అద్భుతాల్లోకి వెళితే నేను ఈ విషయంలో చాలా ఆలస్యమైన మొదటి అద్భుతం మాత్రం ఆ భయం పాట అంటే ఆ ఫియర్ సాంగ్ ఆ పాట వచ్చినప్పుడే నన్ను బాగా ఆకట్టుకుంది పాటలోని సాహిత్యం సంగీతం అన్ని నచ్చింది ఎక్స్ లో అనుకుంటా రగాడి గారు ఇండియన్ టూ కి అనిరుద్ గారు చేసిన పాట విడుదలైనప్పుడు ఆ పాటను ఎక్కువ చేస్తూ దేవరలోని ఈ పాటను తక్కువ చేస్తూ మాట్లాడినట్టున్నారు అప్పుడే తనకు సమాధానంగా అలా ఏమీ లేదు ఈ పాట చాలా బాగుందని చెప్పుకొచ్చాను కానీ నాకు ఆ పాట వీడియోలో అనిరుద్ గారు లేకున్నా లేక తక్కువ సమయం కనిపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర పాత్రను ఇంకా ఎలా ఆవిష్కరిస్తారని ఎదురు చూస్తుండగా అనిరుద్ గారు అలా రావడం అడ్డులాగా అనిపించింది లేకపోతే ఆయనే ఈ చిత్రాన్ని కథానాయకుడు అనుకున్నారేమో మనకు తెలియదు కానీ మా ఇంట్లో ఇప్పటికీ ఈ పాట రోజుకి నాలుగు సార్లు అయినా వింటాం ఈ పాట రచన దేవర పాత్రను అభివర్ణించగా మనకు ఆ పాత్ర పట్ల అంచనా ఆసక్తి పెరిగేలా చేసి ఈ చిత్ర ప్రచారానికి పెద్ద బలమైంది మీరేమనుకుంటున్నారు ఈ పాట విడుదలైనప్పుడు ఎంతలా నచ్చింది ఇప్పుడు చాలా సార్లు విన్న తర్వాత మీకెలా అనిపిస్తుంది నాకు క్రింద కమెంట్స్ లో తెలియజేయండి ఇక దివంగత నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారు మొట్టమొదటిసారిగా మనకు వేటగాడులో ఆకుచాటు పిల్ల తడిచే పాటతో పరిచయం అయ్యారు నా చిన్నప్పుడే నాకు తెలిసి తెలియకపోయినా ఆ పాటను చూసినప్పుడు కొద్ది విడ్డూరంగా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అలా ఎందుకు అనిపించిందని ఆలోచిస్తే అది ఖచ్చితంగా వారి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం అనే చెప్పాలి మనం ఇప్పుడు ఆ పాటను చూసినా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది సరే ఈ విశ్లేషణ కోసం అసలు నిజంగా వాళ్ళ వయసు ఎంత ఉందని శోధిస్తే పెద్ద ఆయన వయసు యాభై ఐదేళ్లు ఆ చిత్రం అప్పుడు శ్రీదేవి గారి వయసు పదిహేను పదహారు సంవత్సరాలు మాత్రమే తను మేజర్ కూడా కాదు కానీ ఆ రోజుల్లో పదమూడు పద్నాలుకే అమ్మాయిలు పెళ్లి చేసేసేవారు అనుకోండి అందుకని అప్పుడు అలా జరిగిపోయింది అనుకోండి కానీ ఇప్పుడు చూస్తే మొన్నే రవితేజ గారికి భాగ్యశ్రీ బోర్సే గారికి ముప్పై ఒక్క సంవత్సరాల తేడా ఉండి ఆ అమ్మాయితో పాటల్లో అసభ్యకరంగా చేశారనే వాదన కూడా ఉంది రే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావురా ఇప్పుడు దానికి దేవరికి ఏం సంబంధం ఉంది అని మీరు నన్ను అడగచ్చు చెప్తాను కొంచెం నాతో కొనసాగండి ఇంత ప్రస్తావన ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ గారిని అలానే శ్రీదేవి గారి కూతురు జాహ్ని కపూర్ ని అలానే చరణ్ గారిని జాహ్ని కపూర్ ని ఎప్పుడైనా తెర మీద చూడాలని ఒక ఎదురు చూపైతే ఉంది వారి వారి అభిమానంలో అలానే సాధారణ ప్రేక్షకుల్లో కూడా అలాంటిది కలయికలో వస్తున్న పాటను ఆస్వాదించే ముందే బాగా ప్రసిద్ధి చెందిన ఒక ఆంగ్ల సమీక్షకుడు ట్రైడ్ అండ్ రిఫ్యూజ్ ప్రొడక్షన్స్ వారి అన్మోల్ జూనియర్ ఎన్టీఆర్ గారికి జాహ్నవి కపూర్ గారికి వయసు వ్యత్యాసం చాలా ఎక్కువ ఉందని చెప్పుకొచ్చారు అదొక సమస్య లాగా చెప్పారు నేను ఇంతకు ముందు ప్రస్తావించిన ఇబ్బందికర వయసు వ్యత్యాసాలు ఇక్కడ వర్తించదని కొన్ని ఉదాహరణలు చెప్పేందుకే ఆ ప్రస్తావన తీసుకొచ్చాను వయసు వ్యత్యాసం వాదం ప్రక్కన పెడితే ఈ పాట ఈ చిత్ర ప్రచారానికి మరో అద్భుతం మనం ఎదురు చూసిన విధంగానే ఈ జంట తెర మీద బాగున్నారు చిత్ర ప్రచారానికి ముఖ్యంగా హిందీ తమిళ భాష ప్రేక్షకులకి ఎక్కువ చేరువ చేసిందని అశాస్త్రీయంగా ఎక్స్ లో బట్టి నా అంచనా కానీ ఈ పాట జాహ్ని గారికి ప్రాముఖ్యత ఇచ్చేందుకే చేసినట్లు ఉన్నారు ఈ పాటలోని నృత్యం కూడా తారక్ గారి శైలి కాదు చాలా చిన్న కదలికలతో ఇంకా చిన్నగా చేసే స్టెప్లతో పాట నింపేశారు అలానే తారక్ గారు రవితేజ గారి మీద వచ్చిన అభియోగం లాంటిది తన మీద రాకూడదని జాగ్రత్త తీసుకోవడం వల్లనో లేక ఆయన నిజంగానే ఇబ్బంది పడ్డారో తెలియదు కానీ ఇలాంటి పాటల్లో జంటల మధ్య ఉండాల్సిన రసాయన శాస్త్రం మాత్రం లేదనే చెప్పాలి రే ముందు పాట ఎలా ఉంది చెప్పరా అని అడిగితే చాలా బాగుందనే చెప్తాను కొంతమంది సాంఘిక మాధ్యమాల్లో ఈ పాట వేరే పాటలా ఉండి మొత్తం దింపేశారనే ఒక వాదన అయితే ఉంది నా చెవులకైతే ఎక్కడో ఒక రాగం ఒకేలాగుందనిపించినా నేను ఎన్నిసార్లు విన్నా ఈ పాటలు రెండు వేరు వేరుగానే అనిపించింది మీరు ఈ పాట చిత్ర ప్రచారానికి మేలు చేసింది అనుకుంటున్నారా లేదా నాకు క్రింద కమెంట్స్ లో తెలపండి ఇక మూడవ అద్భుతం బైరా టీజర్ అవును సైఫ్ అలీఖాన్ గారిని రావణాసుడిగా ఆది చూసి కంగు వాళ్ళలో నేను ఒక అది ఎక్కువగా కథా రచన లోపం అయినా తన ప్రభావం ఆ లోపానికి కారణం అని నా అంచనా అందువల్ల ఇప్పుడు ఈయన దేవరకు వచ్చి తెచ్చేది ఏముందని నాకు అనిపించింది ఇంకా మంచి నటును పెట్టుకొని ఉండొచ్చు కదా అనిపించింది అది కాకుండా మన కొరటాలగా పెట్టే పేర్లు ఆచార్య నుంచి కొంచెం భయం ఉండి అటు దేవరా ఇటు బైరా పెట్టినట్టు అనిపించింది అసలు సైఫ్ అలీఖాన్ గారిని తీసుకోవడం అస్సలు నచ్చలేదు నాకు అంతేకాకుండా ఆ బైరా పేరు ఇంకా నచ్చలేదు దీని గురించి మనం ఫిబ్రవరి వీడియోలోనే ఉన్నాం కానీ బైరా టీజర్ వచ్చి నన్నైతే బాగా ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి ఆయన రూపవేష దారణలో బాగా ఇమ్మడిపోయారు అనిపించింది అంతేకాకుండా టీజర్ లో తన పాత్రను ఒక ప్రతి నాయకుని పరిచయం చేసినట్లు కాకుండా ఒక కథానాయకును పరిచయం చేసినట్లు చూపించారు దానివల్ల తన పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉందని మనకు తెలియజేశారు తినను కూడా ఒక ప్రతిభావంతుడు శక్తిమంతుడుగా చూపించారు ఇలా పెట్టడం వల్ల కథానాయకుని పాత్ర ఇంకా బాగా ఎలివేట్ అవుతుందని నా అంచనా మీకు కూడా నాలాగా సైఫ్ ఖాన్ గురించి ముందు అపోహలు బైరా టీజర్ గురించి మీరేమనుకుంటున్నారు అలానే కేవలం ఇంకా ముప్పై ఐదు నలభై రోజులు మాత్రమే ఉంది దేవరా మన ముందుకు రావడానికి మొత్తం చిత్రం మీద మీ అంచనాలు క్రింద కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఇదండి ఇప్పటి వరకు దేవరా ముచ్చట్లు ఇంకా ఎక్కువ ప్రచార వీడియోలు ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత చివరగా ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చని మాట్లాడుకుందాం ఇంకా మరెన్నో చిత్ర విశ్లేషణతో కలుద్దాం ఇట్లు తేట తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ఏకైక ప్రియమైన తెలుగు విశ్లేషకుడు మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి మరొక విశ్లేషణతో కలుద్దాం అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు